హస్తకళలను ఆదరించాలి. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ప్రారంభించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిరూపమైన ప్రాచీన హస్తకళలను ఆదరించి హస్తకళాకారులను ప్రోత్సహించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ను మంగళవారం ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కళా నైపుణ్యంతో రూపొందించిన ఉత్పత్తులను ఒకే వేదికపై ప్రదర్శించి అమ్మకాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సొసైటీ వారి హస్తకళ ప్రదర్శన మరియు సేల్ కూడా ఈరోజు శ్రీకాకుళంలో స్టార్ట్ చేశారు. ఇది ప్రతి సంవత్సరం వారు ఈ 4 మంత్స్ ఇక్కడ అమ్మడం ఆనవాయితీ, అలాగే ప్రదర్శించడం ఆనవాయితీ. ఈరోజు ఈ స్టాల్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండదాస్ నాయుడు గారు, అలాగే టీఎన్ఎస్ఎఫ్ కాన్స్టిట్యూన్స్ ప్రెసిడెంట్ రెడ్డి శంకర్ గారు, అలాగే ఇంకో టీడీపీ సీనియర్ నాయకులు అందవరపు సంతోష్ గారు, అలాగే నాని గారు, ఇతర పెద్దలు అందరూ, మీడియా మిత్రులు అందరూ కూడా, అలాగే డాల్ అప్పన్న గారు, అలాగే ఈ సొసైటీ సభ్యులు, కమిటీ సభ్యులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ స్టాల్ నేను చూడడం జరిగింది. ఒక సామాన్య మానవుడు డైలీ కూలి చేసుకునే పని చేసే వ్యక్తి దగ్గర నుండి పెద్దవారు, ధనవంతులు కూడా అందరూ కూడా ఇక్కడ కొనుక్కోవడానికి అన్ని రకాల అనువైనటువంటి హ్యాండ్లూమ్ మేడ్ అన్నీ ఉన్నాయి. కొన్ని ఈ హస్తకళ ప్రదర్శన ఖాదీ, అదే కాశ్మీరీ సిల్క్ కానీ, అలాగే యూపీ బెనారస్, మొత్తం మన ఇండియా సాంప్రదాయాలు అన్నీ కూడా ఇందులో ఇక్కడ ఉన్నాయి. లభ్యంగా సరసమైన ధరలకు లభ్యమవుతుండడం చాలా సంతోషం. ఇటువంటిది శ్రీకాకుళం పట్టణంలో పెట్టి ప్రజలందరికీ ఇలాంటి వస్తువులన్నీ అందుబాటులోకి తక్కువ ధరలకి రావడం చాలా సంతోషం. మీరు దీన్ని సక్సెస్ చేసి
అందరికీ సరసమైన ధరలకి ఇచ్చి మీరు కూడా లబ్ధి పొందాలి. ఇది సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ ఈరోజు దీనికి ప్రారంభోత్సవంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభ్రంగా చక్కగా దీన్ని దిగ్విజయంగా మీరు చేసుకోవాలని నేను కోరుకుంటూ అందరి వద్ద సెలవు. నమస్కారం.